అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఊరి పేరు భైరవకోనికి ఎక్కువ కాల్స్ రావడానికి దీనికి ముందు వచ్చిన విరూపాక్ష కొంచెం బ్లాక్ ఫ్యాంటసీని జనం నచ్చుకుంటున్నారు. 100% అది కూడా ఆ ఫ్యాక్టర్ కూడా ఫ్యాక్టర్ యాక్టర్ అంటే ఒకటి సార్, ఇక్కడ డైరెక్టర్ ఆనంద్ గారు అనే ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఓకే పెద్ద డైరెక్టర్. ఆయన ఈ జోనర్లో సినిమా అనగానే అందరికి ఇంట్రెస్ట్ అండి. అది ఎక్కడ పోతావో చిన్నోడ కానివ్వండి, ఆయన చేసిన టైగరు బాగుంటాయి, ఒక్క క్షణం బాగుంటుంది, అలా డెఫినెట్గా ఆయనకంటూ ఒక ఆడియన్స్. అతనికి ఆడియన్స్ ఉన్నారు. ఆ డైరెక్టర్ ఈ సినిమాకి బలం సార్, ఆనంద్ గారు డైరెక్టర్ అంటే మోర్ దెన్ సందీప్ కిషన్. మోర్ దాన్ సందీప్ కిషన్ అంటలేదు సార్, వాళ్ళిద్దరు ఒక సినిమా చేశారు టైగర్ అనే సినిమా, అది సక్సెస్ఫుల్, మంచి సినిమా. హీరో పక్షపాత మీరు? హీరో పక్షపాతం ఏం కాదు సార్, హీరో లేకుండా ఇక్కడ ఏం జరిగింది సార్, ఇప్పుడు ఆనంద్ గారు సూపర్ డైరెక్టర్, నేను హీరోగా పెట్టి తీస్తే ఊరిపై ఎవరన్నా వస్తారా, ఓటీటీ వచ్చి కొట్టాడా, థియేటర్ ఒకటి సినిమా అయ్యింది కదా, హీరో ఇంపార్టెంట్ కదా. అంటే సందీప్ కిషన్ కంటే ఒక మార్కెట్ ఉన్నదండి, డిడ్ యూ ఫైండ్ దట్? ఉంది. అవునా? ఉంది. ఓకే. తను కూడా ఆ రోజు చాలా ఆవేశంగా మాట్లాడాడు ఊరి పేరు భైరవకోన్ ప్రెస్ మీట్ రోజున, ఇట్ వాజ్ వెరీ ఇమోషనల్ సినిమా గురించి మాట్లాడడం. కానీ సందీప్ గారు ఓన్లీ సినిమానండి, సినిమానే తింటాడు, సినిమాతోనే తిరిగిపోతాడు, సినిమానే అంటే మాట్లాడు. ఎస్, ఇప్పుడు చోటకే నాయుడు గారు మేనలుడు అంటే ఆ ఒకేషన్, అది ఆ అట్మాస్ఫియర్ అంతా ఇంట్లో మొదటి నుంచి ఉంది కదా, పెరుగుతున్న లైక్ ఎనీ అదర్ రెగ్యులర్. బేసిక్గా ఏంటంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్ అవటం వల్ల నేనేదో ప్రొడ్యూసరు, సందీప్ గారి హీరో అనేది ఎప్పుడు ఉండదు. ఆయన కూడా ప్రొడ్యూసర్ల బ్రో ఈ పాటకి బ్రో ఇంత ఎక్కువ పెడుతున్నావు, ఎక్కువ అవుతుంది, ఇప్పటికి ఎక్కువ పెట్టేసో, జాగ్రత్తగా చూసుకో బ్రో, అలా ఉంటుంది సందీప్. ఓకే ఓకే. బట్ మీరు వెన్ కంపేర్ మీరు ముగ్గురు హీరోలు, ఇప్పుడు లేటెస్ట్ హిట్ కొట్టిన శ్రీ విష్ణు గారు, అంతకుముందు నరేష్ గారు, నరేష్ గారు, ఇప్పుడేమో సందీప్ కిషన్, ఈ ముగ్గురులో ఎవరు మీరు ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారండి? అసలు ముగ్గురు కంఫర్టే సార్. ముగ్గురు హీరోలు సినిమాలో బడ్జెట్ పెంచుదాన్ని ఎవరు చూడరు. ఏది ప్రొడ్యూసర్ ఏమండి, మీరు హ్యాపీ అయినా, మీరు అనుకుందా అట్లా అవుతుందా, ఏమైనా ప్రాబ్లం ఉందా, అలా ఉండే హీరోలే. నాకు పర్సనల్గా విష్ణు గారితో పరిచయం లేదు, నరేష్ గారు ఎప్పటి నుంచో తెలుసు, సందీప్ గారు దాదాపు 10 ఇయర్స్ నుంచి తెలుసు. విష్ణు గారు ఈ సినిమా అప్పుడే నేను వెళ్ళి పరిచయం చేయించుకున్నాను ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా. ఓకే. చాలా మంచి ఉండండి విష్ణు గారు. అంటే వీళ్ళు నేను ఇప్పుడు జనరల్గా ఇండస్ట్రీలో వినిపించేది ఎప్పుడు మర్మరింగ్, గుసగుసలు అన్నీ కూడా ఏంటంటే హీరోలు నిర్మాతల్ని సాధ్యమైనంత మట్టుగా చావగొడతారు, వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి, వాళ్ళ సరదాలకి నిర్మాతల జేబులు. యాజ్ ఆఫ్ నో నాకైతే ఇప్పుడు దాకా అలా ఏం జరగలేదు సార్. జేబులే లేవు, ఏం జరగలేదు, ప్యాంట్కి జేబులు పెట్టుకోరా. అంటే ఇప్పుడు సామాజవర్గం లేటెస్ట్ హిట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, ఆ రోజు మా ఐడ్రీమ్ ఇంటర్వ్యూ ఇస్తూనే శ్రీ విష్ణు ఒక మాట అన్నాడు, ఏదైనా కంటెస్ట్ ఏమైనా పెడతారా, పెడతావా అని అడిగాను. నేను అంటే నవ్వకపోతే, నవ్వు రాకపోతే అంటే లేదు సార్, టికెట్ ప్రైస్ నేను తిరిగి ఇచ్చేస్తాను, నిర్మాతకి సంబంధం లేదు, నేనే ఇచ్చేస్తాను అన్నాడు. అదే మేము తమ్నేల్ పెట్టామండి. అండ్ తను నమ్మకం బాగా నిజమైంది 100%. అంటే ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్డానికి నువ్వు నాకు నచ్చేలా ఉంటుందని కూడా చెప్పాడారు. ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి మీకు అనిపించిన కారణాలు, లేదా మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ అయ్యారా, లేదా ఇంకా ఏదైనా దానిలో లోపం అనిపించిందా? ఏం లేదు సార్, మేము హిట్ అనుకున్నాం సార్, సినిమా చూసినప్పుడు ఫస్ట్ ఎడిట్ రూమ్లో ఇవాళ బ్లాక్ బస్టర్ అయింది సార్, సినిమా మేము అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చింది అమ్మేశారండి సినిమా ముందే? లేదండి, మొత్తం థియేటర్లు అంతా మనం ఓన్ రిలీజ్ చేసాం. ఓన్ రిలీజ్ చేసాం, జాక్పాట్ అయితే అంతే. అది మా మారేడుపల్లి నియోజకవర్గం కూడా అలాగే చేశారా? లేదండి, అది వేరే డిస్ట్రిబ్యూటర్ మహేశ్వర రెడ్డి గారు అని అనుకుంటున్నాను. మహేశ్వర రెడ్డి గారు చేశారా? ఓకే ఓకే. మహేశ్వర రెడ్డి గారు అంటే ఆయనే కదా షిరిడి సాయి, ఆయన చే నిర్మాత, ఆయన కొనుక్కున్నారు. ఆయన కాదండి, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ మహేశ్వర రెడ్డి గారు. సీడెడ్ మహేశ్వర రెడ్డి గారు. ఓకే ఓకే, ఐను ఐను. కాకపోతే ఇప్పుడు మీరు ఓకే అన్ని సినిమాలు చేస్తున్నారు, అన్నిట్లోని మీకున్న సంతృప్తి మీకుంది, అంటే మీరు ఎంత చెప్తున్నారో మీ మనసుకు తెలియాలి కానీ, బట్ మీ సంతృప్తి అయితే మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అవును, ఎక్కడ చెమగిల్లలేదు కళ్ళు. సో యూఆర్ సక్సెస్ఫుల్. కానీ మీకు ఏ రకమైన జానర్ అయితే బేసిక్గా మీకు ఇష్టం అంటే సినిమా చేయడానికి? ఎందుకంటే యువ దర్శకులు ఎవరైనా ఓహో ఇలాంటి ఇది ఇష్టమా రాజేష్ దండాకి? నాకు కమర్షియల్ సినిమా ఇష్టం. కమర్షియల్ సినిమా అంటే వాట్ డూ యూ మీన్ సార్? కమర్షియల్ సినిమా అంటే, కమర్షియల్ సినిమాకి ఒక డెఫినేషన్ లేదు కదా. శంకరాభరణం పెద్ద కమర్షియల్ హిట్,
సాగర్ సంగమం పెద్ద కమర్షియల్ హిట్. దే ఆర్ నాట్ కమర్షియల్ గుడ్ సినిమా. ఇష్టం ఉండదు నాకు బేసిక్గా. అబ్బా ఈ సినిమా చూసి బాగుంది అంటారు, డబ్బులు రావు. అలా కాకుండా కమర్షియల్ సినిమాలు చేయాలని ఇష్టం నాకు. డబ్బులు రాని సినిమాలు ఇష్టం లేదు. డబ్బులు రాని సినిమాలు అని కాదు సార్, ఏ సినిమాకి డబ్బు వస్తే మనకే తెలియదు. అదే అలా వస్తే డబ్బు వచ్చే సినిమాలో చేస్తాం కదా అందరూ. అదే అఫ్ కోర్స్. అదే నేను ఇప్పుడు అందుకే ఇందాక మిమ్మల్ని అడుగుతున్నది, ఫీల్ గుడ్ మూవీ అంటే ఏంటి? ఫీల్ గుడ్ మూవీ అయితే సరిపోతుందా? ఇప్పుడు దీనిలో చూశారు నిర్మాతలు చాలా మంది మధ్య రోజుల్లో ఓ అసలు విజృంభించి మాట్లాడారు ప్రెస్ మీట్స్ లో. కట్ చేస్తే థియేటర్ దగ్గర ఏం లేదు, అంత గొప్పగా మాట్లాడారు సినిమాల గురించి. మనం చూస్తున్నాం కదా ఈ మధ్య హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్, బాక్స్ ఆఫీస్ దగ్గర బాంబ్ షెల్స్ లాగా పేలే సినిమా. సో మీరు అనుకున్న ఎస్టిమేట్ కొలబద్ద ఏదైతే ఉందో ఫీల్ గుడ్ అని, దానికి మీరు ఏ రకమైన రూపాన్ని ఇవ్వగలరు? బికాజ్ యూఆర్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, యూ కెన్ ఆన్సర్ దిస్. దీనికి ఆన్సర్ చెప్పలేదు సార్. ఏ తెలీదు నాకే. తెలీదా? అంటే ఫీల్ గుడ్ మూవీ అంటే లవ్ స్టోరీ కావచ్చు, అన్నిట్లో ఉంటాయి సార్. ఇప్పుడు కొంతమంది మీరే రివ్యూలు రాస్తారు, ఇది ఫీల్ గుడ్ మూవీ కమర్షియల్గా లేదు, చూడటానికి బాగుంది, కమర్షియల్గా ఏంటో తెలియదు, వీ హ్యావ్ టు సీ అంటారు అలా. అదేనండి, ఇప్పుడు కమర్షియల్ సినిమా అన్నదానికి కమర్షియల్ హిట్కి ఒక డెఫినేషన్ లేదు సార్. ఇందాక నేను చెప్పినట్టు శంకరాభరణం ఆడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? అసలు రిలీజ్ అవ్వలేదు సినిమా ఏమండి. తర్వాత సాగర్ సంగమం అంతే, చాలా మైల్డ్గా ఉంటుంది ఫిల్మ్, బట్ ఆ ఇమోషనల్ టచ్ ఎక్కడో ఫిల్మ్ దానికి కమర్షియల్గా. అఫ్కోర్స్ కమల్ హాసన్ కూడా యాడ్ అయ్యాడు. ఇప్పుడు మీ సినిమాలు డైరెక్టర్లు చెప్పిన దానికన్నా హీరోలు యాడ్ అవ్వడాన్ని బాగా యాడ్ అయ్యారు అన్నదాన్ని ఒప్పుకుంటారా మీరు? 100% అండి. అఫ్కోర్స్ ఇందాక కూడా అన్నారు అనుకోండి, నన్ను హీరోగా పెడితే చూడరు కదా సినిమా అని చెప్పి. బట్ ఇప్పుడున్న ప్రెజెంట్ సెనేరియోలో చాలా గుడ్డిగా కొంతమంది సినిమాలు చేసి బాగా ఖర్చు పెట్టి సినిమాలు, అలాంటి ట్రెండ్ ఒకటి నడుస్తున్నదండి. దాని మీద మీ ఒక యువ నిర్మాతగా మీ మీ కామెంట్, మీ ఒపీనియన్? బడ్జెట్లోనే చేసుకోవాలి సార్, ఏ ప్రొడ్యూసర్ అయినా ఇప్పుడు హీరోకి మార్కెట్ ఎంత అందులో చేసుకొని ట్రై చేయాలి. అవ్వనప్పుడు కథ డిమాండ్ చేసినప్పుడు వెళ్ళాలి. అవును సార్, మీకంటే మీ ఫ్రెండ్ కాబట్టి హీరో మీకు చెల్లుతోంది, ఎందుకంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు, మీరు డబ్బులు ఎక్కడైనా పోతాయని మీ ఫ్రెండ్కి భయం. అందరికీ అలా దొరకద్దా? అలా ఏమి ఉండదు సార్, కూర్చొని మాడుకోవాలి. ఇది ఇది ఇంత అనుకున్నామండి, ఇంత అవుతుందంటే ఎవరైనా వింటారు. అదేలేండి, మీ ఎక్స్పీరియన్స్లో ఆ ప్రాబ్లం రాలేదు ఎందుకంటే. ఎస్ ఎగ్జాక్ట్లీ.